జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెహ్రూ ఇందిరాగాంధీని కూడా వదలకుండా అప్పటి నుంచి మైండ్ సెట్స్ ఏ విధంగా ఉన్నాయి, దేశ గతిని ఏ విధంగా ఈ నాయకులు అర్థం చేసుకున్నారనే దగ్గర నుంచి ఈరోజు వరకు దేశం ఏ విధంగా ముందుకెళ్ళింది అండ్ ఈ 10 సంవత్సరాల హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇవన్నీ మాట్లాడారు. సో ఓవరాల్గా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి దేశ ప్రజలు కూడా. ఈ స్పీచ్ మోదీ గారి మోషన్ ఆఫ్ థ్యాంక్స్ టు ప్రెసిడెంట్స్ అడ్రస్ బడ్జెట్ సెషన్ 2024 100 నిమిషాలు నడిచిందండి, 100 మినిట్స్. నేను చాలా మటుకు నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆడియో వింటున్నాను, నేను డ్రైవర్ పక్కన కూర్చొని కార్లో వస్తున్నప్పుడు ఆయన బండి నడుపుతున్నాడు, నేను వింటున్నాను స్పీచ్. అది బాడీ లాంగ్వేజ్ కూడా మోదీ గారిది, ఒక టైంలో కంబాటివ్ ఉంటుంది, ఇంకో టైంలో ఒక గ్రాండ్ ఫాదర్ లాగా అడ్వైస్ ఇస్తున్నారు ఆయన. ఆయన చెప్పిన మాటలు స్పెసిఫిక్గా వెళ్ళారు, అంటే ఏదో మాటలు హవాలా మాట్లాడడం కాకుండా స్పెసిఫిక్స్ తీశారు. ఫర్ ఎగ్జాంపుల్ నెహ్రూ గారు ఒక స్పీచ్ తీశారు, ఆయన స్పీచ్ తీసి దాని ఆడియో కూడా మనం ట్విట్టర్లో ఉంది, క్లియర్గా దాంట్లో ఏం చెప్పారంటే భారతదేశంలో ఉన్న ప్రజలు లేజీ ఫెలోస్, పనికి రాని వాళ్ళు అని. ఆయన అంటే ఆయన అంత పెద్ద పండితుడు, వీళ్ళందరూ యూజ్లెస్ ఫెలోస్, వీళ్ళతో పనికేం రాదని. ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతూ ఆయన మోదీ గారు ఆయన నెహ్రూ గారు చెప్పిన మాట ఆయన ముందు పెట్టారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏడుస్తుంటారు లెఫ్ట్ వాళ్ళు ఇన్ఫ్లేషన్ 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 అని, కానీ ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ మీరు లాస్ట్ 10 సంవత్సరాలు చూస్తే అన్నిటికంటే తక్కువ లెవెల్లో ఉంది, సింగిల్ డిజిట్లో ఉంది. యూపీఏ హయాంలో డబుల్ డిజిట్లు ఉండే, ఇందిరాగాంధీ హయాంలో ఆయన స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు 30% ఉండే ఒక టైంలో, 30%, అది కూడా 74 అనుకుంటా ఎమర్జెన్సీ టైంలో 30% ఇన్ఫ్లేషన్ ఉండే. ఆలోచించండి, అప్పుడు దాని తర్వాత ఆయన స్పెసిఫిక్స్ ఎక్కడ వచ్చారంటే లాస్ట్ ఆపర్చునిటీస్, లాస్ట్ 30 సంవత్సరాల్లో స్పెసిఫిక్గా 30 ఎందుకన్నారంటే ఆయన ఇండిపెండెన్స్ తర్వాత కొన్ని రోజులు ఇడిసేసాను ఆయన, పోనీ డెవలప్ అవుతున్న కంట్రీ అని చెప్పి. కానీ ఒక 1980 నుంచి ఒక 2020కి వచ్చేదాకా 14 నుంచి మోదీ గారు ఉన్నారు కదా, సో దాని నుంచి ఒక 75 నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు దాకా ఒక 30 సంవత్సరాలు మన దగ్గర గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ కొరియా తీసుకుందాం, మనతో పాటు అదే టైంలో ఇండిపెండెన్స్ వచ్చిన రాజ్య సౌత్ కొరియా, వాళ్ళ ఇంజనీరింగ్ పవర్ చూడండి, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, వాళ్ళ ఫోన్లు మనం వాడుకుంటున్నాం శాంసంగ్ లాంటిది, వాళ్ళ టీవీ మనం వాడుకుంటాం ఎల్జీ, ముందు లక్కీ గోల్డ్ స్టార్ అని ఉండేదాని పేరు, ఎల్జీ టీవీస్ వాడుకుంటాం చాలా మంది. సౌత్ కొరియన్ ప్రోడక్ట్స్ చెప్పుకుంటే హ్యూండాయ్ వాళ్ళ ప్రోడక్ట్, వాళ్ళు హ్యూండాయ్ అనే కంపెనీ మనం కార్లు చూస్తున్నాం ఇండియాలో, కానీ దే ఆర్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ షిప్ బిల్డింగ్ కంపెనీ. కార్లు అయితే వాళ్ళు చాలా చిన్న బిజినెస్, దే మేక్ ఎవ్రీథింగ్, వాషింగ్ మిషన్ నుంచి రెఫ్రిజిరేటర్ కూడా తయారు చేస్తారు హ్యూండాయ్ వాళ్ళు. వాటిలో సెటప్ చేశారు, సరే నెహ్రూ గారు చేశారు, నెహ్రూ గారు ఐఐటీలు పెట్టారు, ఐఐఎం పెట్టారు అంటున్నారు. మీరు ఐఐటీ ఢిల్లీకి వెళ్తే, నేను ఒక 6 నెలల ముందు ఐఐటీ ఢిల్లీలో ఒక టాక్ కోసం వెళ్ళాను, ఒక స్పీచ్ కోసం. అక్కడ వెళ్ళినప్పుడు హైదరాబాద్ లిబరేషన్ డే గురించి మాట్లాడాను నేను. అక్కడ బయట ఒక ఫౌండేషన్ స్టోన్ పిక్చర్ ఉండే, నేను అది తీసి వేసాను కూడా పిక్చర్. ఆ పిక్చర్లో క్లియర్గా వేశారు సోవియట్ యూనియన్ వాళ్ళు సెటప్ చేశారు ఈ ఇన్స్టిట్యూట్, వాళ్ళు ఫౌండేషన్ స్టోన్ వేశారు. సరే నెహ్రూ గారు వాళ్ళని తీసుకొచ్చి ఉంటారు, అప్పుడు 5 ఇయర్ ప్లాన్ అనగానే మన 5 ఇయర్ ప్లాన్, వాళ్ళ 5 ఇయర్ ప్లాన్ కూడా మనం సోవియట్ యూనియన్తో మ్యాచ్ చేసుకున్నాము. దట్ వాజ్ అగైన్ అ డిజాస్టర్, మనకు అందరూ తెలిసి. ఇప్పుడు దాన్ని డిస్బ్యాండ్ చేసి నీతి ఆయోగ్ అని పెట్టుకున్నారు. సో ఈ నెహ్రూ గారు చేసిన ఆపర్చునిటీ లాస్ట్, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటారు నెహ్రూ గారు అది చేశారు, నెహ్రూ గారు ఇది చేశారు, రాజీవ్ గాంధీ కంప్యూటర్లు తీసుకొచ్చారు, మళ్ళీ అంటే మిగతా వాళ్ళు ఏం చేయలేదన్నమాట. ఆ క్యాబినెట్లో ఇంకా చాలామంది మంత్రులు ఉన్నారు కదా, సర్దార్ పటేల్ నుంచి జగ్జీవన్ రామ్ నుంచి దీన్ దయాళ్ ఆ టైంలో అందరు ఉన్నారు, మేజర్ శ్యామప్రసాద్ ముఖర్జీ కూడా మినిస్టర్ ఉన్నారు నెహ్రూ క్యాబినెట్లో. అంటే వీళ్ళేం పని చేయలేదు, నెహ్రూ గారు ఒక్కరే పనిచేశారు. సరే కంపేర్డ్ యాపిల్ టు యాపిల్ కంపారిజన్ చెప్తున్నాడు మోదీ గారు నెహ్రూ గారు. మనం చూసాం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నెహ్రూ స్టార్ట్ చేశారన్నారు, హెచ్ఐఎల్ కూడా క్రెడిట్ తీసుకుంటున్నారు, హెచ్ఐఎల్ ఇండిపెండెన్స్ కన్నా ముందే సెట్ అయిన కంపెనీ, అది ఒక ప్రైవేట్ కంపెనీ ఉండే హీరాచంద్ గ్రూప్ వాళ్ళది ఉండే, అది వాళ్ళ దగ్గర నుంచి గుంజుకున్నారు నెహ్రూ ఎయిర్ ఇండియా అని పెట్టి. ఎయిర్ ఇండియా టాటా ఎయిర్లైన్స్ ఉండే, వాళ్ళ దగ్గర నుంచి ఇందిరాగాంధీ గుంజుకుంది 10% ఇవ్వకుండా. ప్రైవేట్ బ్యాంక్స్ మన దగ్గర ఉన్న సిండికేట్ బ్యాంక్ కానివ్వండి, ఇక్కడ ఉన్న ఆంధ్రా బ్యాంక్ అంతా ప్రైవేట్ ఎంటిటీస్, ఆ రాజ్యంలో ఉన్న పెద్ద పెద్ద పొలిటికల్ ఎంటిటీస్ కానీ బిజినెస్ ఎంటిటీస్ సెటప్ చేసిన కంపెనీలు బ్యాంక్స్ అదన్నీ ఇందిరాగాంధీ నేషనలైజ్ చేసేసింది. సరే ఎందుకు చేసిందంటే ఆమెకు ఆ టైంలో నచ్చింది, వీళ్ళందరూ ప్రాఫిటీరింగ్ చేసుకుని. ఇప్పుడు చూడండి మళ్ళీ ప్రైవేటైజేషన్కి వస్తున్నాం కదా, చెప్పుకుంటూ వస్తున్నారంటే మోదీ గారు స్పెసిఫిక్లీ అని అదే చెప్పారు. ఈ 10 సంవత్సరాల్లో
నేషన్ హెస్ బికమ్ ఎంపవర్డ్. ఆయన చేశారని చెప్పట్లేదు, ఎంపవర్మెంట్ జరిగింది. అది చాలా ఇంపార్టెంట్. స్పెసిఫిక్గా అంతా మిలిటరీ గురించి, ఎందుకంటే దానికన్నా ముందు అధిరంజన్ చౌదరి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, లద్దాఖ్లో చూడండి అన్నీ నడుస్తుంది, లద్దాఖ్లో చూడండి అది నడుస్తుంది ఇది నడుస్తుంది అనేది. లద్దాఖ్లో నడిచింది కాదంటే కరెక్ట్ అంటే ఇండియన్ ఆర్మీ మీద మీరు దోషం పెడుతున్నారు. లద్దాఖ్లో అంటే 38,000 నుంచి 42,000 స్క్వేర్ కిలోమీటర్స్ నెహ్రూ 62లో గిఫ్ట్ ఇచ్చారు చైనాకి, అక్సాయి చైన్ అంటారు వాళ్ళు. చూడడానికి చాలా మంచి బాగుంటుంది మ్యాప్ మంది ఏది అక్సా మన లద్దాఖ్. కానీ ఆ లద్దాఖ్లో ఒకవైపు అసలు చైనా దగ్గర ఉంది, పాకిస్తాన్ వైపేమో పిఓకేకి వెళ్ళిపోయింది అది. సో ఎక్కడ లేదు అది ఇప్పుడు మన దగ్గర. కానీ మళ్ళీ అంటున్నాడు బాలాకోట్లో మీరు ఏం చేయలేదు, బాలాకోట్లో ఏం చేశారు, మన ఒక MiG-21 వాళ్ళు కొట్టుపాడేస్తారు కింద అదని. అంటే మన ఎయిర్ ఫోర్స్ని మన మిలిటరీని వాళ్ళు కింద దాడుతున్నారు. మాల్డీవ్స్లో ఏం జరుగుతుందో చూడండి. అంటే దాన్ని పట్టి మోదీ గారు ఇచ్చిన రిప్లై అని చెప్పారు, యు ఆర్ ట్రైంగ్ టు డిమీన్ అవర్ ఆర్మీ, వాళ్ళ మొరాల్ని మీరు కింద దింపుతున్నారు, యు ఆర్ క్వశ్చనింగ్ దమ్. మీకు నాతో ప్రాబ్లం ఉంటే నాతో మాట్లాడండి, కానీ వాళ్ళ మీద చెప్పకండి. పొలిటికల్ డిసిషన్స్ ఆర్ టేకన్ బై హిమ్. బాలాకోట్లో ఆ రోజు పోయిన ఎయిర్క్రాఫ్ట్లో ఏదైనా ఒక ఎయిర్క్రాఫ్ట్ పోయింది అనుకోండి పాకిస్తాన్ కొట్టుంటే ఎంత గొడవ జరుగుతుంది. హూ విల్ టేక్ ద పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ? మోదీ గారు తీసుకోవాలి. సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు ఎవడో ఇద్దరు ముగ్గురు చనిపోయారు అనుకోండి పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉండిపోయింది, లేకుంటే ద రెస్పాన్సిబిలిటీ వుడ్ హావ్ బీన్ విత్ మోదీ, బికాజ్ హీ టుక్ ద డిసిషన్. అది సో అట్లా ఆయన స్పెసిఫిక్గా ఇట్లా డిసిషన్ తీసుకుంటూ వస్తున్నాం మాట్లాడుతూ అదే చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే దర్ ఐ బ్రింగ్ ఇన్ ఇన్ఫ్లేషన్, అదని నేను స్పెసిఫిక్గా మీకు చెప్పాను కూడా. అది లాస్ట్ 10 సంవత్సరాల్లో ఐఎమ్ రెడీ టు ఆర్గ్యూ విత్ ఎనీ కాంగ్రెస్ ప్యానలిస్ట్. ఓకే, ఇన్ఫ్లేషన్ నంబర్ టు నంబర్ తీసుకొని మన మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు 2004 నుంచి 2014లో 2014 మే నుంచి ఇప్పుడు దాకా ఉన్న ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ మనం కంపేర్ చేద్దాం. ఓకే, మీరు ఏదో అక్కడ పప్పు అక్కడ ఒక గ్యాస్ ఇక్కడ అని పెడతారు, కానీ చిదంబరం గారు వెళ్తూ 200,000 కోట్ల బిల్లు మోదీ గారి దగ్గర ఇచ్చి వెళ్ళారు ఆయిల్ బాండ్స్, ఎందుకంటే ప్రైసెస్ కావాలని చెప్పి ఆర్టిఫిషియల్ ఇలో పెట్టడానికి. ఆయన కట్టలేదు, వాళ్ళ గవర్నమెంట్ కట్టలేదు, బడ్జెట్లో ప్రొవిజన్ కూడా క్రియేట్ చేయలేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మోదీ గారు స్పెసిఫిక్ పాయింట్ బై పాయింట్ తీసుకొచ్చారు, అదే చెప్పారు. రెండు పాటలు ఉన్నాయి హిందీలో అని చెప్పేసి, బాకీ కూచాయితో మెహంగాయి మార్గాయి అని పాత ఒక హిందీ పాట దాన్ని పెట్టారు అదే. సో ఇది కాంగ్రెస్ ఎప్పుడెప్పుడు వచ్చిందో, ఇన్ఫ్లేషన్ ఎప్పుడు డబుల్ డిజిట్స్లో ఉంది, నేను కూడా చెప్పాను. అది మోదీ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక మంత్రి అయితే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మోదీ గారు, అది కోట్ చేశారు, మీకు ఎక్స్పెన్సివ్ ఐస్ క్రీమ్లు మీరు తినడానికి మీకు కెపాసిటీ ఉంటే ఇన్ఫ్లేషన్ గురించి ఎందుకు ఏడుస్తున్నారని. కేరళలో ఒక కమ్యూనిస్ట్ మినిస్టర్ కూడా ఒక సంవత్సరం ముందు అక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగింది ట్రివాండ్రంలో, అది ఒక ప్రైవేట్ స్టేడియం మన మొటేరా స్టేడియం లాగా, లేకుంటే మన నరేంద్ర మోదీ స్టేడియం లాగా, మొహాలీ స్టేడియం అట్లాంటి స్టేడియం, ప్రైవేట్ స్టేడియంస్. అక్కడ టికెట్లు కొంచెం ఎక్కువ చేశారు వాళ్ళు, బికాస్ బీసీసీఐ వాళ్ళు డిసైడ్ చేశారు 2,000 రూపాయలు టికెట్ పెట్టారు అంటే మినిమం స్టార్టింగ్. సో కేరళ మినిస్టర్ ఏమంటారంటే, మీరు 2,000 రూపాయలు టికెట్ గురించి ఏడుస్తున్నారు కదా, కానీ మీరు రెస్టారెంట్కి వెళ్ళి అన్ని తింటారు, మీరు దానికి మీకు ప్రాబ్లం లేదు, ఎవడు కావాలంటే వాళ్ళు ఓన్లీ పేదోళ్ళ క్రికెట్ మ్యాచ్ పెట్టలేదు అన్నాడు ఆయన. ఆలోచించాడు కమ్యూనిస్ట్ మినిస్టర్ ఇన్ కేరళ మేడ్ ది స్టేట్మెంట్. దాని తర్వాత పెద్ద గొడవ అయినప్పుడు అపాలజైజ్ చేసి, నా యాజ్ యూజువల్ మీడియా వాళ్ళు నా స్టేట్మెంట్ తిప్పారు, అది చేశారు ఇది చేశారని చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.